हाय फ्रेंड्स, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు చూస్తున్నది మూవీస్ బ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సుస్వాగతం. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనికి తిరుపతికి వచ్చిన ఫ్రెండ్స్, నేను ఒక్కని కాదు, మా ఇంటి ఓనర్ వాళ్ళు వాళ్ళ మనవరాలు పుట్టింటికలు తీస్తారంటే వాళ్ళని తీసుకొని డ్రైవర్గా వాళ్ళ కార్ తీసుకొని వచ్చినాము. మేము స్టే చేసిన హోటల్ పక్క పంటే శిల్పారామం ఉంది. ఆ శిల్పారామం చూడడానికి లోపలికి వెళ్ళాము. ఎలా ఉందో చూద్దాం. చూడండి, మా అంకుల్ పోతున్నాడు ముందు, అతను వెనకాలనే నేను పోతున్నాను. చూడండి, నేనే షూటింగ్ తీసుకుంటా పోతున్నాను, అందుకనే బ్యాక్ కెమెరాతో ఒకసారి తీసిన. లోపల ఎంట్రీ ఇది గేటు. మాకైతే అందరు టికెట్ తీసుకున్నాం, మాకు టికెట్ లేదు, ఎందుకంటే దాని గురించి కూడా చెప్తాను. లోపల పోయినాక అక్కడ నాలుగు సింహాలు అవపడుతున్నాయి కదా, ఇక్కడ ఒకటి గేమింగ్ స్టార్ట్ అయింది. మొదటి గేమ్ అనేది కాదు, అక్కడ జరిగే గేమ్లలో ఒకటి ఇది. ఇది కార్ గేమ్, ఒక చుట్టూ తిరుగుతున్నాయి. దాని తర్వాత ఇది ఒక త్రిభుజాకారంలో ఉంది, వెనకకు ముందుకు వెళ్ళేది, కాకపోతే ఎవరు లేనట్టు దాన్ని యూజ్ చేయలేదు ఇప్పటి వరకు అయితే. ఇది ట్రైన్ రన్నింగ్. ఇది అందులో పిల్లలు కూర్చుంటే రౌండ్ ఎన్ని రౌండ్లు కొడుతుంటే అన్ని రౌండ్లు కొట్టేస్తారు. ట్రైన్ రన్నింగ్ ఇది ఒక గేమ్. ఇది నాలుగైదు రౌండ్లు తిప్పుతాడు, తర్వాత ఆఫ్ చేస్తాడు. దాని పక్క పంటే తిని బండారాలు, ఏదైనా మీకు తినాలనిపిస్తే తినొచ్చు అక్కడికి వెళ్ళి. చూడండి, పానీపూరి కానీ ఏదైనా ఉంటాయి దగ్గర. దాని తర్వాత ఇది గుర్రం పైన ఎక్కి కూడా పిల్లల్ని తిప్పుతారు, ఎంతో అంతా తీసుకుంటాడు. అతను అవైలబుల్ ఉంది, ఇప్పుడు ఎవరు ఎక్కలేదు కాబట్టి ఖాళీగానే గడ్డి మిగుతుంది. దాని పక్క పంటే చూడండి, ఇది బెలూన్స్ ఉన్నాయి. అందులో బెలూన్స్ లోపల ఎవరైనా పోయి ఆడుకోవచ్చు, జంపింగ్ కానీ. అక్కడ బెలూన్స్ లోపల మొత్తం బెలూన్సే ఉన్నాయి, సగం వరకు ఉండడం వరకు అందులో ఎగిరి పండుకోవచ్చు, దూకొచ్చు, ఏమైనా చేయొచ్చు. దాని తర్వాత చూడండి, దాని తర్వాత బోటింగ్ ఉంటుంది. బోటింగ్ మన హైదరాబాద్ శిల్పారామంలో కూడా బోటింగ్ ఉంది కదా, సేమ్ అలాగనే ఇది బోటింగ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ బోటింగ్ జరుగుతుంది. ఇప్పుడు బోటింగ్లోకి ఎక్కుతారు వాళ్ళందరూ. ఇది నైట్లో తీసిన అండి షూటింగ్, అందుకనే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. ఎందుకంటే నేను పోయింది సాయంత్రం పూట చేరుకున్నాము అక్కడ. ఎంబటే ఇక అక్కడ దగ్గర ఉంటే అక్కడనే పోయినా. చూడని బోటింగ్ ఎక్కి వెళ్తారు. చూడండి, ఇక్కడంగా వెళ్తారు. ట్రైనర్ కూడా ఉండు పక్క పంటి. ఇక్కడ ఇంకొక బోటింగ్ పక్క పంటి వస్తుంది. ఇలా ఇది ఒక గేమ్ బోటింగ్. మన హైదరాబాద్లో కూడా చూస్తాం కదా, సేమ్ అదే బోటింగ్ సిస్టమ్. శిల్పారామం అంటే ఇక సేమ్, కాకపోతే మన హైదరాబాద్ పెద్ద శిల్పారామం, ఇది కొంచెం చిన్న చిన్న శిల్పారామం. అన్నీ నొప్పల్లో పెట్టింది కదా, అలాంటిది చిన్నది. చిన్నది నొప్పలు ఇంకా చిన్నవి ఉన్నాయి, కాకపోతే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు దింపుతుండు. ఇది శిల్పారామం. ఇది ఇంకొక గేమ్, డ్యాన్సింగ్ బ్రేక్ అని. బ్రేక్ డ్యాన్స్, డ్యాన్సింగ్ బ్రేక్ కాదు బ్రేక్ డ్యాన్స్. దాని మీద ఎక్కి స్టార్ట్ చేస్తే ఇక తిరుగుతుంటుంది ఒక్కొక్కరికి. కొత్త వాళ్ళకైతే రెండు ఎలా తిరుగుతున్నాయి, అంత స్పీడ్గా ఒకటేసారి టర్నింగ్ అవుతుంది, ఒకటేసారి టర్నింగ్. సూపర్ స్పెషల్గా ఉంటుంది ఇందులో. ఇందులో ఎక్కి కూర్చుంటే మాత్రం అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. అయిపోయింది, ఇక దించుతాడు ఒక్కొక్కరిని. చూడండి, అలా ఒక్కొక్కటి ఒక్కొక్కరు దించుతుంది. ఇది ఒక గేమ్, ఇది కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా గేమ్. అందరిని దించుతుంది. ఇది కూడా చాలా బాగుంది గేమ్. ఇదంతా నైట్నే షూటింగ్ చేసినాను, ఎందుకంటే నాకు టైం దొరికింది అప్పుడే. మేము వెళ్ళింది కూడా సాయంత్రం వెళ్ళాం కాబట్టి అప్పుడు టైం దొరికింది. ఉదయం నుంచి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ బొమ్మలు ఉన్నాయండి, అన్ని బొమ్మలు చేసి పెట్టారు. ఇక్కడ అష్టాశమ్మ ఆడుతున్నారు, చూడండి అష్టాశమ్మ ఆడినట్టు ఉన్నది. ఇక్కడ బొమ్మలు అష్టాశమ్మ ఆడే బొమ్మలు. ఇక్కడ ఇసురాయితోని, ఇక్కడ ఏముందంటే ఇసురాయితోని ఇసుకుడు, ఒకటి రాగి సంకటం, రాగులు ఇసురుట అని. ఇంటికి ఏదైనా ఇసురు ఇస్తే రా ఇసురాయి ఉంటుంది కదా ఇసురు. ఇది సోదమ్మ, సోది చెప్తుంది. ఇది సోదమ్మ, సోది చెప్తుంది. దాని పక్క పంటి
కూరగాయల షాప్, కూరగాయల మండి, మార్కెట్. మార్కెట్లో అందరు కూరగాయలు అమ్ముకుంటారు. ఇదొక అప్పట్లో సంత జరిగేది కదా, సంతలో ఉన్న ప్రకారంగా ఇప్పుడు డిజైన్ చేసి పెట్టారు బొమ్మలకు కళాకారులు. దీని పక్క పొంటి ఒడ్లు దంచుతాడు తోకల వండతో. ఆమె పక్క పొంటి చాకల ఆమె ఉంది. ఇద్దరు ఇద్దరు ఇద్దరి ఫోటోలు ఒకటి దగ్గర పెట్టారు. ఇంకా దాని పక్కకు వస్తే కుమ్మరతను, కుమ్మరాయన కుండలు చేయొచ్చు, కుండలు చేస్తుంది చూడండి. అది ఒక బొమ్మలు. ఇలాంటివి అన్నీ బొమ్మలు మనం పాతకాలంలోని అన్నీ ఎలా వాడతారనేది చూపిస్తారు. ఇది కటింగ్ షాప్, మంగళి, మంగళి కటింగ్ షాప్ చేస్తుంది. కులవృత్తులు, మన కులవృత్తులని చూపించారు అన్నీ. ఇది కంసాలి, బంగారము, వెండి, ఇవన్నీ మనకు మట్టెలు, పుస్తకాలు ఇవన్నీ తయారు చేస్తారు కదా వాళ్ళు. ఇక్కడ చెప్పులు కుట్టడానికి అతను. ఇక్కడ దీని పక్క పంట వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ ఇది ఒకటి తిని బండారం. ఇది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆకలి అయినప్పుడు ఏదైనా తినొచ్చు, పిజ్జా కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, ఇంకేదైనా ఆర్డర్ చేసి తినొచ్చు. ఇది ఇది ఒక గేమ్, ఇది ఒక ఆట. ఇది మొత్తం బెలూన్స్కి సంబంధించింది, గాలితో సంబంధించిన బెలూన్స్కే పైకి పోయి కిందికి జారి రావచ్చు. అబ్బాయి జారుతుంది చూడండి ఎట్లా జారుతుంది. జంపింగ్ కూడా ఇది అందరికీ ఫేవరెట్ అయిన గేమ్, అందరికి తెలిసిన. చూడండి అంత బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ తీసుకొని ఒక్కొక్క బాల్స్ వేయాలి. ఏ నెంబర్ మీద పోతుందో ఆ నెంబర్ పైన ఉన్న వస్తువులు మీకు, ఆ నెంబర్ మీద ఉన్న వస్తువుకి ఏదైతే ఉంటుందో అది మీకు దక్కుతుంది. అది ఇక్కడ గేమ్. ఇంకొకటి ఈ గేమ్ ఏమో మనం ఇషిరేజ్, ఇసత్తు ఏ నెంబర్ మీద అయితే పడుతుందో అది కూడా మీకు వచ్చి మీకు అందుతుంది. కిందనేమో బాల్స్, బాల్స్తోని గ్లాసులను కొట్టాలి. గ్లాసులు కొడితే ఇక్కడ పక్క పంటి టాయిస్ ఉన్నాయి, ఆ టాయిస్ ఇస్తుంది అట ఆమె. అందరికి మనకి ఇష్టమైన రింగులు వేసేది ఉండే, రింగులు దీంట్లో లేవు. కాకపోతే రింగులు బదులు ఇలాంటివి ఉన్నాయి అనేది. బాల్స్ వేసుడు, ఆ గ్లాసులు కొట్టడం, అది ఇసిరేయడం, ఆ బెలూన్స్ షూట్ చేయడము, తుపాకీతో అలాంటివి ఉన్నాయి అన్నట్టు ఈ గేమ్లో. దీని తర్వాత ఇది కూడా ఒక గేమ్, కూసుకొని చిన్నపిల్లలు ఆట. కాకపోతే ఎవరు లేరు కాబట్టి ఈ ఆ టైంకి చాలా లేట్ అయింది, ఇంకా ఎవరు లేరు. అది అక్కడ ట్రైన్ గేమ్, ట్రైన్లో కూర్చొని చుట్టూ తిరగడం, అందులో కూడా ఎవరు లేరు. దీని పక్క పంటి ఇంకొకటి వస్తుంది, రంగుల రాట్నం. అందుకు చూడండి రంగుల రాట్నం వచ్చింది. ఇందులో కూడా ఎవరు లేరు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, అందుకని అందరు వెళ్ళిపోయారు. ఇది పక్కన అవపడుతుంది కదా, అది మేము స్టే చేసినది హోటల్. జూమ్ తీసినట్టుగా అదే హోటల్లో మేము స్టే చేసినాం, అందుకని దగ్గర ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శిల్పారామం అన్నింటికి మా ఓనర్ వాళ్ళ బియ్యంకుడు ఆయన కొంచెం హెడ్ అన్నట్టు పెద్ద ఆయన, అందువల్ల మాకు ఫ్రీ ఎంట్రీ అందులో. ఇది కార్ల గేమ్, కార్లో కూర్చొని అక్కడిక్కడ తిరగచ్చు. చూడండి ఎట్లా గుద్దుకుంటారు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంతా. కింద ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది, మనం ఖాళీ తిప్పుడు తొక్కుడే ఉంటుంది. చూడండి ఎట్లా గుద్దుకుంటారు, కొంచెం తిప్పగానే మళ్ళీ ముంగటికి వెళ్ళిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గేమ్. గుద్దుకుంటే చూడండి మళ్ళీ గుద్దుకున్నారు, యాక్సిడెంట్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్. తర్వాత బెలూన్స్ గేమ్, నీళ్ళల్లో బెలూన్స్ ఉంటుంది కదండి, ఆ బెలూన్స్ లోపలికి పోయిన తర్వాత అక్కడిక్కడే అసలు నిలబడకుండా నిలబడరు, ఎట్లా పడుతున్నారో చూడండి. నా ఫేవరెట్ గేమ్ ఇది కూడా ఒకటి చిన్నపిల్లలకి.
చిన్న పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్ని. చూడండి లోపలికి చూసిరు వాళ్ళకు, వాళ్ళకి భయం వేస్తుంది ఒక పక్క. దాని తర్వాత బాగుండేది. ఇది సాంస్కృతిక కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కదా, అలాంటి నాటకాలు కానీ ఇది ఉంటాయి కదా, అలాంటివి నృత్యాలు కానీ డ్యాన్సులు కానీ చేసేటి ఇది ఒక వేదిక. ఈ వేదిక చుట్టుపక్కల కూర్చొని గ్రౌండ్ ప్లేస్ మంచిగా ఉంది. ఇది ఇందులో జరుగుతాయి. ఇప్పుడైతే ప్రస్తుతం ఏది జరగట్లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మూవీస్ బ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ.